వాళ్ళని చెరిపేస్తున్నారా, కీలక ఆధారాలు దొరకకుండా చేస్తున్నారా అనేటువంటి అనుమానాలకు తెరలేస్తున్న నేపథ్యంలో ఇవాళ విజిలెన్స్ మరి దాడులు జరుగుతున్నాయి. కీలక ఫైల్స్ మాయం కాకుండా ఆధారాలు సేకరించే పనిలో విజిలెన్స్ శాఖ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అందువల్ల చదువుదాం డిబేట్లకు వెళ్ళే ముందు. కాళేశ్వరం అక్రమాలపై కదులుతున్న పుట్ట, రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు, పంప్ హౌస్ల రికార్డులు పరిశీలిస్తున్న అధికారులు, కాళేశ్వరం ఫెయిల్యూర్కు బాధ్యులెవరో త్వరలోనే తేలనుందా? కీలక ఆధారాలు మాయమవుతున్నాయన్న ఆరోపణ, చెప్పామంటే చేసి చూపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అనేకసార్లు నిరూపించారు. ఒక్క హామీల అమల్లోనే కాదు, అక్రమాల వెలికితీతలోనూ ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారాయన. కాళేశ్వరం ప్రాజెక్టుని కేసీఆర్ ఏటీఎంగా మార్చుకున్నారంటూ అనేక ఆరోపణలు రావడంతో నిజానిజాల్ని వెలికితీసేందుకు ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపట్టింది. హైదరాబాద్ జలసౌధతో పాటు కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం కార్యాలయంలో అధికారులు సుదీర్ఘ విచారణ కొనసాగించారు. ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలతో పాటు కన్నెపల్లి, సిరిపురం, కోళివాడ, గాయత్రి పంపౌజ్లోని రికార్డులని పరిశీలిస్తున్నారు. డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో మొత్తం 10 విజిలెన్స్ బృందాలు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర తనిఖీలు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్లోని ఇరిగేషన్ కార్యాలయం, వరంగల్, రామగుండం, మహదేవ్పూర్, మేడిగడ్డ ప్రాజెక్టు కార్యాలయాల్లో విచారణ జరుగుతోంది. జలసౌధలోని తెలంగాణ ఇరిగేషన్ శాఖ కార్యాలయంలోని ఈఎన్సీ మురళీధర్రావు ఛాంబర్లో సోదాలు జరిగాయి. అలాగే 2, 4 అంతస్తుల్లోని పలు విభాగాల్లో విజిలెన్స్ తనిఖీలు చేపట్టారు. రామగుండంలోని ఈఎన్సీ, ఎస్సీ క్వాలిటీ కంట్రోల్కు సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నారు. ఎస్టిమేట్ల వివరాలు, రివైజ్డ్ తర్వాత వివరాల రికార్డులను పరిశీలించారు. విజిలెన్స్ విచారణతో కాళేశ్వరం అక్రమాల పుట్ట కదలడం ఖాయంగా కనిపిస్తోంది. సీజ్ చేసిన కీలక రికార్డుల్లోనే అసలు మ్యాటర్ దాగుందని తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంతో పాటు రాష్ట్ర ప్రజలపై ఈ ప్రాజెక్ట్ ఆర్థిక భారంగా మారడానికి కారకులెవరన్నది త్వరలోనే తేలనుంది. అసలు ప్రాజెక్టు అంచనాలు, రివైజ్డ్ ఎస్టిమేషన్స్లో భారీ తేడాలున్నాయా అన్నది కూడా ఈ విచారణలో తేలనుంది. ఈఎన్సీ మురళీధరన్, కాళేశ్వరం కార్పొరేషన్ చైర్మన్ హరిరామ్ కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహించారు విజిలెన్స్ అధికారులు. అయితే కీలక ఫైల్స్ మాయమవుతున్నాయన్న సమాచారంతో మరింత అలర్ట్ అయ్యారు. మరోవైపు మీడియాపై చిందులు వేశారు మురళీధర్. అధికారులు అడిగిన డాక్యుమెంట్స్ అందించామని, ఎందుకింత హడావుడి చేస్తున్నారు, ఎందుకు చావగొడుతున్నారంటూ చిందులు తొక్కారు. అయితే అధికారుల ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే ఏదో దాస్తున్నారన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. నిజానికి కాళేశ్వరం అక్రమాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వనుంది. ఇంతలోనే విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగడం వెనుక అసలు కారణాలు వేరే ఉన్నట్టు తెలుస్తోంది. ఇరిగేషన్ శాఖలో కీలక ఫైల్స్ మాయమవుతున్నాయన్న సమాచారం అందడంతోనే ప్రభుత్వం విజిలెన్స్ అధికారుల్ని రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. అయితే కీలక ఆధారాల్ని ఎవరు మాయం చేస్తున్నారు, ఎందుకు మాయం చేస్తున్నారు, కేసీఆర్ అవినీతి బయటపడుతుందనే ఈ చర్యలకు పూనుకుంటున్నారా అన్నది విచారణలో తేలనుంది. విజిలెన్స్ అధికారులు రికార్డులను పరిశీలించిన అనంతరం ఇందుకు సంబంధించిన వివరాలపై నిపుణులతో చర్చించే అవకాశం ఉంది. విజిలెన్స్ విభాగంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అధికారుల భాగస్వామ్యంతో ఈ సోదాలు నిర్వహించారు. అయితే టెక్నికల్ అంశాలకు సంబంధించిన విషయాలపై సమగ్రంగా తెలుసుకున్న తర్వాత డీటెయిల్డ్ రిపోర్ట్ని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రభుత్వానికి అందించనున్నట్టు సమాచారం. కాళేశ్వరం అవినీతిని వెలికితీసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, త్వరలోనే జ్యుడిషియల్ ఎంక్వైరీ ప్రారంభమవుతుందని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పటికే సిట్టింగ్ జడ్జి విచారణ కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశామన్నారు.